మీ భర్త తాగుడికి బానిసై సంసార జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడా? యుక్త వయస్సు పిల్లలు మధ్యానికి లొంగిపోయి తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారా? అయితే మా ఈ మిస్టర్ ఆల్కోఫ్రీని రెండు చుక్కల నీటిలో గాని అన్నంలో గాని కలిపి మధ్యానికి బానిసైన వ్యక్తులకు ఇవ్వండి. ఇక జీవితంలో మద్యం జోలికి వెళ్లరు. మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటారు. ఒక్కసారి మా మిస్టర్ ఆల్కోఫ్రీని ట్రై చేయండి. వివరాలకు 9553066077 ను సంప్రదించండి. వెంటనే ఆల్కోఫ్రీకి ఆర్డర్ పెట్టండి. మీ ఇంట్లో ఆల్కహాల్ కి ఫుల్ స్టాప్ పెట్టండి. ఏ వయసులో పెళ్లి చేసుకుంటే సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు? మనకి సైకాలజీ పరంగా ఏ వయసులో పెళ్లి చేసుకుంటే సెక్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే, మనకి పాత రోజుల్లో 18 ఏళ్ళ అమ్మాయికి 21 ఏళ్ళ అబ్బాయికి అనేవాళ్ళు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మనకి సైంటిఫికల్గా రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, ఎవరికైనా సరే బ్రెయిన్ మొత్తం గ్రోత్ రావాలంటే ఆ గ్రోత్కి మినిమం 21 ఇయర్స్ పట్టిద్ది. 21 ఇయర్స్ అయితే మనకి బ్రెయిన్ గ్రోత్ ఎలా అవుతుందంటే, వెనక నుంచి ఇలాగ పెరిగి ముందుకు వస్తుందన్నమాట. ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పార్ట్ ఈ పార్ట్కి వచ్చినప్పటికి మొత్తం బ్రెయిన్ గ్రోత్ అనేది కంట్రోల్ అవుతుంది. సో పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఏంటంటే, ఆయన మెంటల్లీ ఫిట్గా ఉండాలి, తర్వాత రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే అర్హత ఉండాలి, తర్వాత దానికి ఆయనకి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. సో అబ్బాయిలు అయితే 26 నుంచి 30 లోపల చేసుకోవచ్చు, అమ్మాయిలు అయితే మటుకు కంపల్సరీగా మ్యాండేటరీగా 30 లోపలే వాళ్ళకి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి 30 ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలు పుడతం కూడా కష్టమవుతుంది. అలాగే కనుక 35 ఇయర్స్ అయిన తర్వాత వాటి కనుక పెళ్లి చేసుకున్నట్టయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం కూడా కష్టమవుతుంది. సో వీళ్ళు సెక్షువల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేసే పీక్ టైం ఏంటి అంటే, 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపలికి పెళ్ళి అయినట్టయితే వాళ్ళకి హార్మోన్ చేంజెస్ కూడా చాలా బాగుంటాయి. ప్లస్ టెస్టోస్టెరోన్ లెవెల్స్ కానీ, అమ్మాయిలకైతే ఈస్ట్రోజెన్ లెవెల్స్ కానీ ఇవన్నీ బాగుంటాయి. సో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అని రాదు. సో వాళ్ళంటే అప్పుడు ఆ ఏజ్లో ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగుంటుంది. ప్లస్ వాళ్ళకి ఏంటంటే, డిఫరెంట్గా వాళ్ళ ఆలోచనలు, కోరికలు అవన్నీ ఏవైతే ఉంటాయో, అది ఎలా అయితే వాళ్ళు డిఫరెంట్ యాంగిల్స్ కూడా వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళు శృంగారంలో బాగా తృప్తి చెందుతారంట, తృప్తి బాగా చెందుతారు. అదే కనుక 30 ఏళ్ళు దాటిన తర్వాత కానీ పెళ్ళైనాయంటే కొంచెం బాడీలో చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి, తర్వాత ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది, తర్వాత ఆడవాళ్ళకైతే బ్రెస్ట్ అనేది అది కొంచెం కిందకి జారుతూ ఉంటుంది. కింద జారిన తర్వాత వాళ్ళకి మగవాళ్ళకి ఏంటంటే కొంచెం అది చూడంగానే మూడ్ రావడం అనేది కొంచెం కష్టమవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ అలాగే మగవాళ్ళలో కూడా ఏంటంటే కొంచెం అబ్డామిన్ పెరగటం ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కొంచెం సెక్షువల్గా అంత ఇంపాక్ట్ ఉండదు. సో 25 to 30 ఇయర్స్ కనుక మనం కనుక మ్యారేజ్ కానీ చేస్తుంటే వాళ్ళకి సెక్షువల్గా మంచి స్టెబిలిటీ ఉంటుంది, ప్లస్ ఫిజికల్గా బాగుంటారు, ప్లస్ అలాగే ఏంటంటే మెంటల్ స్టెబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మెంటల్ స్టెబిలిటీ ఎందుకంటే వాళ్ళకి ఎలాగో 21 ఇయర్స్ పెరిగిపోతాయి కాబట్టి మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది చాలా పెరుగుతుంది. ఎప్పుడైతే మెచ్యూరిటీ లెవెల్ పెరిగిందో వాళ్ళకి డెసిషన్ మేకింగ్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే డెసిషన్ మేకింగ్ బాగుందో వాళ్ళ ప్లానింగ్ అంతా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ప్లానింగ్ బాగుందో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మొత్తం, ఎందుకంటే ఫ్యామిలీ పెళ్ళి అనేది ఏంటంటే ఒక జీవితాంతం కమిట్మెంట్, అది ఏదో ఒకసారి మనకి అయిపోయేది కాదు. సో దానికోసం మనకి మెచ్యూరిటీ లెవెల్స్ అన్నీ చూసుకొని మనం పెళ్ళిళ్ళు అనేది చేసుకోవాలి. ప్లస్ ఆయనకి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, అటుపక్క అటు అమ్మాయికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఇటు అబ్బాయికి రెస్పాన్సిబిలిటీ, ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ ఉండి అప్పుడు ఆ పెళ్ళికి వెళ్ళినట్టయితే ఆ పెళ్ళి వాళ్ళ 100 ఏళ్ళ జీవితం చాలా సాఫీగా ఉంటుంది.